అంటే ఇట్లాంటి ఉడత ఊపులు ఎన్ని చూసి ఉంటాయి చంద్రబాబు నాయుడు. చేస్తే ఒకటి దిగుతే ఇంకోటి మాట్లాడే చంద్రశేఖరరావు మాటలకు ఏమైనా విలువ ఉందా? ఆయన ఏదో ఓట్కునోడు అంటుండు కదా, ఏం వ్యక్తుడు పీకమాను. అదే కదా మేము చెప్పేది, నేను చెప్తున్నా కదా చంద్రబాబు నాయుడు అంత దూరం ఎందుకు, నేను ఉండగలేడా? నన్ను దాటమని నన్ను దాటినాక కదా అమరావతి పోయేది. రమ్మను చంద్రశేఖరరావు వస్తాడో లేకపోతే ఆయన వెనకాల ఉన్న మోడీ వస్తాడో, ఏదో పీకే ప్రయత్నం చేసింది కదా మా మూడు రోజులు ఇట్లా కూర్చొని ఏం తేలింది. కాబట్టి కొండను దొబ్బి ఎలకనైనా పడతారనుకున్నా కనీసం తొండని కూడా పట్టాలి కదా. చిచి అక్కడ చిల్లరల గురించి మనకి ఎందుకమ్మా, ఎంగిల్ బొక్కలు తిరటోళ్ళ గురించి మనకి చర్చనా? కనీసం ఏదన్నా మిగిలిన మెతుకులన్నా తింటే పర్వాలేదు, కానీ ఎంగిల్ బొక్కలు తినటోడి గురించి మనకెందుకమ్మా పోనీ?